శ్రీమాత్రే నమః. నిత్రా తెలుగు క్యాలెండర్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. మనకు ప్రతిరోజు ఎన్నో ఆధ్యాత్మిక విశేషాలు, రాశి ఫలితాల గురించి తెలియజేస్తున్న బ్రహ్మశ్రీ కప్పగంతు సుబ్బరామ సోమయాజులు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ముహూర్త విజ్ఞానం గురించి తెలుసుకుందాం. ముందుగా మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అందువల్ల మీరు మరెన్నో ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకునగలరు. మరియు రోజువారీ పంచాంగం, తిదివార నక్షత్రాల గురించి, శుభముహూర్తముల గురించి తెలుసుకున్నటకు నిత్రా తెలుగు క్యాలెండర్ 2020 యాప్ ని గూగుల్ ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోగలరు. ఈ మీనరాశి వాళ్ళకి శుక్రుడు వేణులో ఉన్నాడు, ప్రయాణ విషయాల్లో చికాకులు వచ్చే అవకాశం ఉంది. మిగతా గ్రహ సంపద అంతా కూడా అనుకూల ప్రతికూల స్థితులన్నింటినీ కూడా సమాంతరంగా నడుపుకుంటూ వచ్చే అవకాశం వస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే అనుకూల స్థితే బాగా ఎక్కువగా కూడా కనబడుతోంది. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి, కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు వస్తాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి ఫలితాలు వస్తాయి, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీనరాశి వాళ్ళు అద్భుతమైనటువంటి చాకచక్యంతో ముందుకు వెళ్ళి సత్ఫలితాలు పొందే అవకాశం వస్తుంది. శుక్రుడు వేయంలో ఉన్న సందర్భంలో యంత్రాలు వాడే విషయంలో ఉన్న వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం వస్తుంది, అంటే ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి. అలాగే మరి ఈ యొక్క వాహనాలు నడిపే విషయంలో చికాకులు వచ్చే అవకాశం వస్తుంది, వాహనాలు తరచుగా రిపేర్ పెట్టే అవకాశం వస్తుంది, ప్రయాణ విఘ్నాలు వచ్చే అవకాశం వస్తుంది. లక్ష్మీనారాయణ పూజ ప్రాతకాలంలో చేసుకోండి. అలాగే సూర్యాస్తమ సమయంలో మీకు అవకాశాన్ని పురుచుకుని దుర్గా పూజ చేసుకోండి, సమస్యలన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం దత్సత్.